క్రికెట్ ఎలక్షన్ల వరకే పరిమితమైన బెట్టింగ్లు ఇప్పుడు కరోనాను కూడా పాకింది. లాక్డౌన్ పెడతారా పెట్టరా అంటూ బెట్టింగ్లు జోరు అందుకున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో దాన్ని క్యాష్ చేసుకోవాలని బూకీలు యత్నిస్తున్నారు. మే మొదటి వారం నుంచి లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందని బూకీలు ప్రచారం చేస్తున్నారు. ఎన్ని రోజులు లాక్డౌన్ ఉంటుంది, అసలు లాక్డౌన్ ఉంటుందా ఉండదా అనే అంశాలపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత చెప్పండి, లాక్డౌన్ పై బెట్టింగ్ లో జోరు సాగుతున్నట్టుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతం ఒకవైపు దేశంలో పొలిటికల్ హీట్ ఒకటి అయితే ఐపీఎల్ హీట్ మరొకటి అయితే ఈ రెండింటిని మించి ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నటువంటి కారణంగా దేశంలో లాక్డౌన్ ఉంటుందనేటువంటి దానిపైన దేశవ్యాప్తంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనిపైన ఎక్కడికక్కడ పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మే 2 తర్వాత అన్ని సంబంధించినటువంటి ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి అన్ని కూడా పూర్తయితాయి కాబట్టి మే 2 తర్వాత దేశంలో లాక్డౌన్ ఉంటుందని చాలా మంది బెట్టింగ్ కాస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన పలువురు బుకీలు రేషియో వైజ్ గా కూడా ఈ బెట్టింగ్ నిర్వహించినట్టుగా కూడా పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఈ మేరకు ఈ తరహా బెట్టింగ్ లకు పాల్పడేటువంటి వారి పైన పోలీసులు నిఘా పెట్టారు. ఎందుకంటే గతంలో సరిగ్గా 1 ఇయర్ క్రితం ఏ తరహాలో అయితే లాక్డౌన్ ఉందో ప్రస్తుతం ఈసారి కూడా అదే తరహా లాక్డౌన్ పెట్టేటువంటి సూచన కనిపిస్తున్నట్టుగా కూడా చాలా మంది బెట్టింగ్ కి పాల్పడుతున్నారు. అటు ఇప్పటికే ఐపీఎల్ సీజన్ మొదలైనటువంటి నేపథ్యంలో చాలా వరకు వెబ్సైట్స్ కూడా ఈ తరహా లాక్డౌన్ బెట్టింగ్ ఉంటుందనేటువంటి దానిపైన కూడా బుకీలు రేషియోస్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ తరహా బెట్టింగ్ వైపు పాల్పడేటువంటి వారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సైట్స్ పైన కూడా పోలీసులు ప్రస్తుతం నిఘా పెట్టారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.